హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి మేడ్చల్ హైవేలో ప్రస్తుతం ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మనకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ అనేటివి మనకి నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో రిటర్న్స్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మేడ్చల్ హైవే, మనకి ముందుగా చెప్పినట్టు ఇది నిజామాబాద్ హైవే. సో మేడ్చల్ హైవేలో మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 6 వస్తుంది. సో ఇది కండ్లకోయా ఎగ్జిట్. ఎగ్జిట్ ఓవరాల్ ఎగ్జిట్ లోపల చూసుకుంటే మనకి డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోయింది. సో మనకి ఇప్పుడు కండ్లకోయా టు దూలపల్లి ఉన్న ఏరియాస్లో ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో కానీ ల్యాండ్ ప్రైస్ ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయాయి. సో ముందుగా మనకి లాస్ట్ 5 to 10 ఇయర్స్లో చూసుకుంటే కోంపల్లి బేస్ చేసుకొని ఎక్కువగా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో కోంపల్లిలో ఎక్కువగా కమర్షియల్ గా డెవలప్ అయింది. దాని తర్వాత ఎక్కువగా ఫ్లాట్స్ అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. సో మనకి ఎక్కువ డెవలపర్స్ అంతా కాన్సన్ట్రేషన్ చేసినంతా ఇక్కడ ఫ్లాట్స్ డెవలప్మెంటే. సో బేసికల్గా ఈ ఏరియా అంతా ప్రైమ్ లొకేషన్గా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు బేగంపేట్, అమీర్పేట్ ఇవన్నిటిలో, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండే హై క్లాస్ పబ్లిక్ అంతా ఇక్కడ కోంపల్లిలో వచ్చి సెటిల్ అవ్వాలన్న అంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరిగిపోయింది. సో మనకి విల్లాస్ కానీ, తర్వాత హై రేజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువగా వచ్చేసాయి. తర్వాత మనకి అపర్ణ సెరండి ఇలాంటి పెద్ద పెద్ద ప్రామినెంట్ బిల్డర్స్ కూడా ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో మనకి ప్రైస్ అనేది చూసుకుంటే యావరేజ్ ప్రైస్ మనకి మినిమం 6,000 to 8,000 పర్ స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఫ్లాట్స్ లో నడుస్తుంది. తర్వాత ల్యాండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి కోంపల్లిలో ఆల్మోస్ట్ 70-80,000 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం నడుస్తుంది. సో కోంపల్లి నుంచి మనకి ఇలా కొంచెం మనకు ముందుకు వస్తే మనకి గుండ్లపోచంపల్లి, తర్వాత ఈ దూలపల్లి చుట్టుపక్కల ఏరియాస్లో కూడా ఇప్పుడు ఎక్కువగా ఫ్లాట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అనేది బాగా జరుగుతుంది. సో మనకి ప్రైస్ రేంజ్ అని వచ్చేసి 5,000 to minimum 7,000 పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. సో మనకి ఇక్కడ 2 BHK కావాలనుకున్న మినిమం 1 crore అనేది మినిమం రిక్వైర్మెంట్. దాని తర్వాత ల్యాండ్ తీసుకోవాలనుకున్న గుండ్లపోచంపల్లి చూసుకుంటే మనకి 50 to 60,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా చెప్తున్నారు చాలా ఏరియాస్లో. తర్వాత దూలపల్లి ఇవన్నీ కూడా మనకి మినిమం 60,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో దూలపల్లి ఇవన్నీ ఇంతకుముందు మనకి మల్లారెడ్డి కాలేజ్ వల్ల ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరిగాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి రెసిడెన్షియల్గా ఈ ఏరియా అంతా బాగా గ్రో అవుతుంది కోంపల్లి, దాని తర్వాత ఉన్న ఏరియాస్. సో ఒక సైడ్ చూసుకుంటే మనకి డిఫెన్స్ ఏరియా ఉన్నా కానీ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇంకో సైడ్ మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో అలానే మనకి హైవేలో కొంచెం ముందుకు వెళ్తే మనకి కేటీఆర్ అనౌన్స్ చేసిన ఇక్కడ ఐటీ పార్క్ ఒకటి ఆల్రెడీ ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి రియల్టర్స్ చాలా రేట్స్ అనేవి అప్రిషియేట్ అయిపోయాయి. ఇక్కడ మనకి కండ్లకొయ్యా దగ్గర ఆ ప్రాజెక్ట్ రాబోతుంది. సో కండ్లకొయ్యా దగ్గర కూడా మనకి రేట్స్ చూసుకుంటే మినిమం 57,000 to 70,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఇక్కడ ఏరియాస్లో. తర్వాత ఫ్లాట్స్ కూడా చూసుకుంటే మనకి 5,000 to 8,000 పర్ స్క్వేర్ ఫీట్ ఇది యావరేజ్ ప్రైస్ చెప్తున్నాను. సో కొన్ని హై బిల్డర్స్ 10,000 పర్ SFT కూడా చెప్తున్నారు. సో అపర్ణ వాళ్ళే కానీ, సో ఇంకా వేరే వాళ్ళే కూడా మనకి రేట్స్ అనేవి కొంచెం పెరిగి ఉన్నాయి. కాకపోతే యావరేజ్ ప్రైస్ వచ్చేసి మనకి 5,000 to 8,000 పర్ SFT నడుస్తుంది. మనకి ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం ల్యాండ్ ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సర్వీస్ రోడ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి సాకేత్ బోధ్ సత్సావ్, దాని తర్వాత ఇక్కడ జ్ఞానాపూర్ ఇక్కడంతా కూడా మనకి 30 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ నడుస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఈ ఇక్కడ ఓవరాల్ బేస్ చేసుకుని గ్రోత్ కారిడార్ వల్ల ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కానీ కండ్లకొయ్యాకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే రిటర్న్స్ అనేది బాగుంటుంది మనకి ఇక్కడ కండ్లకొయ్యా దాటిన తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. కండ్లకొయ్యా టు ఇప్పుడు మేడ్చల్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్. కాకపోతే మేడ్చల్ ఒక ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ టౌన్ విత్ ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్. మనకి చూసుకుంటే 20 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ టౌన్, కాబట్టి ఇక్కడ రేట్స్ అనేది ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 35,000 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ ఎక్కువగా నడుస్తుంది యావరేజ్ ప్రైస్. ఈ కేఎల్ఆర్ నగర్ ఇవన్నిట్లో కూడా ఆల్మోస్ట్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది మనం చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్లో జస్ట్ 20,000 లోపే ఉండే. సో లాస్ట్ మనకి 5 ఇయర్స్లో బాగా డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. ఇది ఒక మంచి పెద్ద లేఅవుట్ కాబట్టి ఇక్కడ మనకి రేట్స్ అనేవి బాగా అప్రిషియేట్ అయిపోయాయి. అలానే చూసుకుంటే మనకి ఇంకా చాలా లేఅవుట్స్ ఇక్కడ పాత లేఅవుట్స్ కూడా ఉన్నాయి. గంగా గ్రాండియర్ కానీ ఇవన్నీ రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది తగ్గింది. కాకపోతే ఇప్పుడు మంచి డెవలప్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందుకే ఇక్కడ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా నడుస్తున్నాయి.
సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అనేటివి జరిగిపోయాయి కాబట్టి ఇక్కడ మనకి చూసుకుంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ టౌన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల గిర్మాపూర్, దీని బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాస్ అంతా గిర్మాపూర్ ఇవన్నీ ఏరియాస్ కూడా హెచ్ఎండి లేఅవుట్స్ లో 30,000 పర్ స్క్వేర్ యార్డ్, 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇంకా నడుస్తున్నాయి. ఫ్యూచర్ లో మనకి గిర్మాపూర్ ఏరియా కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గిర్మాపూర్ మళ్ళీ మనకి రాయలాపూర్ ఇవన్నీ కూడా 35,000 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇది మనకి దుండిగల్ కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి నర్సాపూర్ కనెక్టింగ్ రోడ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో మనకి రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. గిర్మాపూర్ అనేది మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ 25,000 to 30,000 35,000 కూడా నడుస్తున్నాయి. సో మనకి ఇంకొక సైడ్ వచ్చేసి మేడ్చల్ హైవేకి ఇంకొక సైడ్ వచ్చేసి కిష్టాపూర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెసిడెన్షియల్ గా గ్రో అవుతున్నాయి. కిష్టాపూర్ లో కూడా మంచి రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఎక్కువగా వచ్చాయి. మనకి మేడ్చల్ పేరు చెప్పుకొని ఇక్కడ లేఅవుట్స్ చాలా వచ్చాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ కిష్టాపూర్ నుంచి మనకి మళ్ళీ షామీర్పేట్కి కనెక్ట్ చేసే ఇంకొక రోడ్డు కూడా ఉంది. సో ఈ రోడ్ లో ఇప్పుడు మనకి ఎక్కువగా ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చే అవకాశం ఉంది, లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్. ఇప్పుడు ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ గా ఇంకా గ్రో కాలేదు, ఓవరాల్ గా ఫ్యూచర్ లో గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. రాజబొల్లారం ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకి 20,000 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో కిష్టాపూర్, ఈ రావల్కోల్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది మేడ్చల్ కి చాలా దగ్గర అవుతుంది. తర్వాత స్కూల్స్, కాలేజెస్ అన్ని యాక్సెస్ ఉండడం వల్ల రావల్కోల్ విలేజ్ లో కూడా మనకి ఇప్పుడు చూసుకుంటే 20 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ లోపలే ఉంది. ఫ్యూచర్ లో మనకి ఇది కూడా మేడ్చల్ లాగానే 35 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో మినిమం 50% అప్రిషియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హైవే బేస్ చేసుకొని హైవే నుంచి జస్ట్ 1 to 2 kilometers దూరంలో మనకి మేడ్చల్ కి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ అనేటివి బాగుంటాయి. తర్వాత మనకి మేడ్చల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి అతివెల్లి వస్తుంది. సో అతివెల్లి లో మనకి అపర్ణ వాళ్ళది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అక్కడ చూసుకుంటే మనకి మినిమం 35,000 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో అది కొంచెం హై కాస్ట్ కిందనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మనకి అతివేలిలో 25,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికితే రెడీ టు కన్స్ట్రక్షన్ కింద కన్స్ట్రక్ట్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుంటే ఒక 45 to 50,000 వరకు మాక్సిమం వెళ్తుంది. దాని తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకునే రిక్వైర్మెంట్ ఉంటే అతివేలిలో కూడా మనము హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో అతివేలికి దగ్గర 25,000 పర్ స్క్వేర్ యార్డ్, 30,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి కూడా తీసుకోవచ్చు. 200 square yards తీసుకొని అందులో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే సిటీ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మేడ్చల్ నుంచి మళ్ళీ మనకి మియాపూర్కి, దాని తర్వాత ఇవన్నీ మనకి హైటెక్ సిటీ కనెక్టివిటీ మియాపూర్ ద్వారా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మినిమం 1 hour ట్రావెల్ పడుతుంది హైటెక్ సిటీ కనెక్ట్ చేయడానికి. సో ఓవరాల్గా చూసుకుంటే రిటైర్మెంట్ లైఫ్ కింద సెటిల్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ ఇలాంటి ఏరియాస్, అతివేలి ఇలాంటి ఏరియాస్ చూస్ చేసుకోవచ్చు. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ సోమారం ఇవన్నిట్లో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్న ఏరియాస్ లో హెచ్ఎండిఎ లేఅవుట్స్ ఏమైనా ఉంటే 20,000 per square yard 25,000 per square yard ఏమైనా దొరికితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మన అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో దబీల్పూర్ వస్తుంది. ఇక్కడ దబీల్పూర్ లో కూడా మన చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు వచ్చాయి. సో మనకి అది చూసుకుంటే మినిమం 18,000 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో దబీల్పూర్ దగ్గర ఒక ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఎంఎంటీఎస్ యాక్సెస్ ఉంది. సో ఎంఎంటీఎస్ యాక్సెస్ ఉండడం వల్ల ఇక్కడ దబీల్పూర్ లో కూడా చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. దబీల్పూర్ క్రాస్ రోడ్ టు మనకి దబుల్పూర్ కమానీ ఇక్కడ చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ అనేది కూడా వచ్చే ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మేడ్చల్, అతివేల్ లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. సో లో కాస్ట్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే మనకి 4,000 to 5,000 పర్ SFT కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో మనకి దబీల్పూర్ వరకు అపార్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దబీల్పూర్ వరకు ప్లస్ అతిపల్లి వరకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మేడ్చల్ పేరు చెప్పుకొని డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి రెసిడెన్షియల్ గా గ్రో అవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి దబీల్పూర్ తర్వాత చేసుకోవాలనుకుంటే చాలా ఏరియాస్ ఉన్నాయి. హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ లో 1/2 kilometer దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ కాలకల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ హై కాస్ట్ రెసిడెన్షియల్ జోన్స్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా చాలా ఏరియాస్ లో చెప్తున్నారు. కాలకల్ తర్వాత కూచారం ఇవన్నీ కూడా హైవే బేస్ చేసుకొని డెవలప్ అయ్యే ఏరియాస్. సో లోపల మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers దూరం లోపల చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. కాకపోతే అవి డెవలప్ కావాలంటే టైం పడుతుంది. కాబట్టి కూచారం, కాలకల్ లాంటి ఏరియాస్లో తీసుకుంటే మనకి హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో తీసుకుంటే బెటర్. దాని తర్వాత మనకి ఈ జీడిపల్లి ఇవన్నీ కూడా ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియాస్. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో 20,000 లోపు దొరికితే ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత మనకి ఫ్యూచర్లో మినిమం
35 to 40 థౌసండ్ అవే అవకాశం ఉంటుంది. మనోహరాబాద్ ఇవన్నీ కూడా 15 థౌసండ్ to 20 థౌసండ్ లోపు ఇక్కడ ఉన్న ఏరియాస్లో తీసుకోవచ్చు. హైవే బేస్ చేసుకొని డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఈ రామాయపల్లి దాని తర్వాత మనకి చూసుకుంటే ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ తూప్రాన్ దగ్గర చేస్తున్నారు. సో తూప్రాన్ దగ్గర ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి రాబోతుందని మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో నార్త్ పార్ట్ మనకి ముందు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తూప్రాన్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 9,000 10,000 12,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా చాలా ఏరియాస్ లో చెప్తున్నారు. సో ఇక్కడ హైవేకి 1/2 కిలోమీటర్ దూరం లోపు 10,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. తూప్రాన్ కాకుండా మనకి మైసాయిపేట చేగుంట వరకు కూడా మనకి ఆల్మోస్ట్ 8,000 7,000 10,000 ఇలా రకరకాల రేట్లతో మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. కాకపోతే డెవలప్ అవ్వడానికి మినిమం 5 to 10 ఇయర్స్ మినిమం పడుతుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి 50 to 60 కిలోమీటర్స్ పైనే పడుతుంది ఓవరాల్ ఎగ్జిట్ నుంచి. సో ఇది తూప్రాన్ బేస్ చేసుకొని ఏరియాస్ డెవలప్ అవుతాయి మనకి కొంచెం రేట్స్ అనేది అప్రిషియేట్ అయ్యి. కాకపోతే సిటీ బేస్ చేసుకొని డెవలప్ కావాలంటే టైం పడుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కావడానికి మనకి మినిమం 5 to 10 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఒకవేళ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇక్కడ ఒక ఎగ్జిట్ వచ్చిందంటే మనకి ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది, అప్పటిదాకా మనకి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో తూప్రాన్ వారికి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కన్క్లూజన్ ఏంటంటే మనకి తూప్రాన్ టు మనకి అతివెల్లి వారికి ఇప్పుడు లో కాస్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడైనా 15 to 20 థౌసండ్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తూప్రాన్ టు మనోహరాబాద్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్ కింద 10 నుంచి 15 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరికిన హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనోహరాబాద్ టు కాలకల్ మీరు చూసుకుంటే మనోహరాబాద్ కాలకల్ అతివెల్లి వారికి 20 to 25 థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ లోపే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అది కూడా హైవే ఫేసింగ్ ప్లాట్ అయినా కానీ లేదంటే హైవేకి దగ్గరున్న ఏరియాస్లో 15 to 20 థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ దొరికితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.